గుడిబండ మండలంలోని ముత్తుకూరు గ్రామంలో స్కూల్ పరిసర ప్రాంతంలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త కంప చెట్లను తొలగించారు. సర్పంచ్ జగదాంబ కిష్టప్ప సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువపల్లి స్కూల్ హెచ్ఎం నరహరి, టీచర్ తేజస్విని, స్కూల్ కమిటీ చైర్మన్ పుట్టరాజు, నర్సేగౌడ్, పంచాయతీ కార్యదర్శులు అర్ణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నేను ముత్తుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. నేను గెలిచినప్పటి నుంచి రోడ్డు ఇరువైపులా ఈ కంప చెట్లను తొలగించి రవాణా వ్యవస్థకు ఏ అడ్డంకి ఆటంకు లేకుండా రవాణా వ్యవస్థకు సౌకర్యాన్ని కల్పించినాను. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను కూడా మట్టితోని మరమ్మతులు చేసి ఎలాంటి గుంతలు లేకుండా పూడ్చి నడవడానికి కల్పించినాను. 600 చెట్ల మొక్కలను కూడా నాటి వాటి పరిరక్షణ బాధ్యతలు కూడా చేపట్టి వాటిని ఎదుగుదలకు కృషి కూడా చేస్తున్నాను. ఈ సీసీపిఎన్ పాళ్యమైనటువంటి మన పంచాయతీలో ఉన్న గ్రామంలో సీసీ రోడ్లను కూడా వేపించినాను. ఈ వర్షాకాలంలో అందరూ గ్రామ పంచాయతీ ముత్తుకూరు పంచాయతీ ప్రజలందరూ డెంగ్యూ మలేరియా ఇట్లాంటివి రాకుండా చుట్టి నా దృష్టికి తీసుకొని వస్తే అలాంటి సమస్యలు కూడా వెంటనే స్పందించి ఎలాంటి సమస్యలు కూడా లేకుండా క్లియర్ చేసేయడానికి ఎప్పుడు మీ అందుబాటులో కూడా ఉండి నేను మీ పనులు కూడా త్వరగా పరిష్కరిస్తానని సవినయంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఈ పంచాయతీ 8 గ్రామాలకు చెందిన ఏ వ్యవస్థను వెంటనే స్పందించి తాగే నీళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు మరమ్మతు కానీ స్కూల్ మెయిన్ స్కూల్ గురించి ఎంత అవగాహన పెట్టి పిల్లవాళ్ళు చదువుకుంటే పల్లెలు బాగుంటాయని పురూరుపల్లి కానీ మద్దనకుంట కానీ ఇటికేపల్లి 8 గ్రామంలో స్కూల్ గురించి బాగా దిష్టి పెట్టి నాకు అవగాహన కల్పిస్తానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇంకా తాగే నీళ్ళు కానీ ఈ ఇరువైపులా చెట్లు నాటేకి నాకు ఇంకా తుంబాలంటే నాకు తుంబే క్షేమం. జనాలు బాగా సురక్షిత ఉండాలంటే చెట్లు పెంచాలని నా ఆశతో 600 చెట్లు రోడ్డు ఇరువైపున చెట్లు పెంచి దానికి ఒక చెట్టు పోకుండా వారానికి 4 నీళ్లు పోసి ఒక చెట్టు పోతే ఒక మనిషి ప్రాణం పోయినట్లు అని నన్ను అర్థం చేసుకొని చెట్టు ఎండు చూస్తానని మా ముత్తుకూరు గ్రామ పంచాయతీ ఈ ఇంతవరకు అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముత్తుకూరు గ్రామ పంచాయతీ ప్రజలకు ముందుగా దసరా కానుక శుభాకాంక్షలు. మేము ఇప్పటిదాకా చేసినటువంటి ఏవైతే పనులున్నాయో మా సర్పంచ్ గారి సహకారంతో వాటిని ఇంకా మేము అభివృద్ధి చేసి మా గ్రామ పంచాయతీలో ఉన్న 8 గ్రామాలను కూడా మంచిగా అభివృద్ధి చేసి ఈ జిల్లాలో మొదటి స్థానం నింపడానికి మా ఉద్యోగుల వంతు కృషి మేము చేస్తామని, అదేవిధంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం ఆ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క విలేజ్ మా పంచాయతీ గ్రామము ఏవైతే ఉన్నాయో వాటిని చెత్తరహిత గ్రామాలుగా చేయడానికి మా ఉద్యోగులు మేము సర్పంచ్ గారి సహకారంతో ఎల్లప్పుడూ కృషి చేస్తామని, అదేవిధంగా వారికి ఏ అవసరాలు ఉన్నా కానీ గ్రామ సచివాలయం నందు వారు ఫిర్యాదు చేసుకున్న 24 గంటలలోపు వారి యొక్క సమస్యకు పరిష్కారం చూపించి గ్రామ సచివాలయం యొక్క అభివృద్ధికి మేము ఎల్లవేళలో తోడ్పడుతూ ఈ గ్రామ ప్రజలకు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ యొక్క అవకాశంలో మేము ఈ ఇచ్చిన అవకాశాన్ని మేము ఇంకా సద్వినియోగం చేసుకొని గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తామని ఈ సర్పంచ్ గారి సహకారంతో ఇంకా ముందుకెళ్ళి ఏవైనా సమస్యలున్నా కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి మేము గ్రామ పంచాయతీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని ఈ సభకు తెలియజేస్తున్నాను.